సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గాయస్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై మూడు సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే ఒక ఏసీన్ ఎక్స్పర్ట్ ఒక ఏసియన్ ఎక్స్పర్ట్ ఈ నేషనల్ డే సెలబ్రేషన్ టైంలో పోలీస్ వెహికల్ పైన ఈ వాటర్ బయలు విసిరాడండి సో ఈ వీడియో కాస్త వైరల్ అయింది అయితే ఎంఓ ఎంఓఏ వారు ఇమ్మీడియట్గా స్పందించి రెస్పాండ్ అయ్యి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఒక ఆర్డర్ కూడా జారీ చేశారు ఆ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు సో ఏదో ఎక్స్పర్ట్ ఆ ఆ వ్యక్తి కోవైత్ పోలీసుల వెహికల్ సో కానీ నేషనల్ డే ఆ ఒక్క దీని మీద క్షమించవచ్చు కానీ కూడా అతను క్షమించలేదు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయాలని చెప్పి వెంటనే గవర్నమెంట్ వారు ఆదేశాలు కూడా జారీ చేశారు సో గైస్ ఒక విషయం నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడూ కూడా కోవిడ్ దేశంలో ఉన్న మిత్రులు ఒకేషన్ గుర్తుపెట్టుకోండి ఆ దేశం యొక్క పోలీసులతో కానీ ఆర్మీ వ్యవస్థతో కానీ ఆ దేశ యొక్క కరెన్సీ సోషల్ మీడియాలో శాలరీ వచ్చినప్పుడు చాలామంది సోషల్ మీడియా వీడియోలు చేసి ఇలాగేలాగా డబ్బుతో దినాలతో ఆడటం లాంటి పనులు చేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరమైన చర్య సో మీరు ఆ డబ్బున ఆ డబ్బుని మీరు ఆ జెండాను కానీ ఆ డావై దేశం ఫ్లాగ్ని కానీ ఆ డబ్బును కానీ అవమానించకపోయినా మెయింటేషన్ వేరేగా ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు చూసే వాళ్ళు దృష్టి వేరేగా ఉంటుంది సో అది ప్రమాదం తెచ్చిపెడుతుంది సో ఇటువంటి ఇటువంటి చర్యలు చేయకుండా ఉంటేనే మంచిది సో ఆ మిత్రుడు చూడండి కేవలం వాటర్ బాల్ విసిరాడు అతను బతుకు తిరిగిపోయింది కదా జాబ్ పోయింది దేశం నుంచి బహిష్కరించేస్తున్నారు సో ఇటువంటి పనులు మనం అవాయిడ్ చేయడం మంచిదండి ఎందుకంటే మనం ఆ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం మనది కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒక దిన వచ్చి రెండు వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది నెక్స్ట్ ఫ్లాగు ఫ్లాగువైటీ ఫ్లాగు రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మీటర్లు గల ఈ ఫ్లాగ్ అనమాట సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది అండి ఇది ఓమన్లో దీన్ని ఆస్కరించారు కోతి లాడు కోవితి ఫ్లాగుని నేషనల్ డే సమయంలో నెక్స్ట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ టైంలో కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్ టైంలో దగ్గర దగ్గరగా నూట అరవై ఏడు మంది గాయాలు ఫాలో అయ్యారంట సో ఎగరడం దోకడం ఈ వాటర్ బాడీలను కొట్టుకోవడం అంటే అనమాట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ట్రక్స్ మరియు పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా వీరు రైట్ లైన్ రైట్ లైన్ కట్టుబడి ఉండకపోతే అటువంటి వారికి భారీగా శిక్షణ విధిస్తారు అప్ టు మూడు వేల రియల్ నుండి ఏడు వేల రియల్ వరకు శిక్షణ విధిస్తారు ట్రక్స్ కానీ హెవీ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా హెవీ డ్రైవర్స్ సో మీరు సింగిల్ లైన్లో ట్రావెల్ చేయాలి సో చిన్న చిన్న లాగా ఈ లైన్ నుంచి ఆ లైన్ ఆ లైన్ ఈ లైన్ దగ్గరికి తిప్పేసి అంటే కుదరదు సో ఇదేంటంటే రూలు ఆ విధంగా పెట్టారు ట్రాఫిక్ వాళ్ళు మీరు రూల్స్ పాటించాలి నెక్స్ట్ సౌదీ లేబర్లో ఒక అప్డేట్ చేసిందండి ఈ అప్డేట్ ఏంటంటే అతడు కానీ ఆమె కానీ అతడి యొక్క బంధువులు అతడు ఆమె తండ్రి కానీ పెదనాన్న చిన్న తమ్ముడు అన్న ఎవరైనా పొరపాటున చనిపోతే కనుక సో లీవ్ ఇస్తారు డెత్ సంబంధించిన యాక్చువల్ అంటే లీవ్ ఇస్తారు ఎమర్జెన్సీ పర్పస్ కానీ అది పెయిడ్ లీవ్ కాదు పెయిడ్ లీవ్ ఎవరు నార్మల్ లీవ్ ఇస్తారు తప్ప పెయిడ్ లీవ్ ఇవ్వదు సో ఇది సౌడీ సౌదీ యొక్క లేబర్ చట్టంలో ఒక రాసింది ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సో చనిపోయితే లీవ్ ఇస్తారు కానీ పేర్లు ఎవరు అనమాట చాలామంది చూడండి లీవ్ ఇస్తారు అని చూస్తారు కానీ పే సిక్కు మాత్రం పేడ్ ఇవే కానీ దీనికి మాత్రం లీవ్ కాదు సో యుఏ విషయానికి యూఏ విషయానికి వెళ్తే వారానికి వారానికి యూఏలో యుఏఈ రియల్ ఎస్టేట్ రంగంలో టెన్ బిలియన్ టెన్ బిలియన్ దినంప్స్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఎంత అమ్మకాలు జరుగుతున్నాయో చూడండి రియల్ ఎస్టేట్లో సో నెక్స్ట్ మనీ ఎక్స్చేంజ్లు ఏవైతే ఉంటాయో చూడండి డబ్బులు ట్రాన్సాక్షన్ మనీ ఎక్స్చేంజ్లు ఏదైనా వైలేషన్ చేస్తే వారి యొక్క లైసెన్స్ని ఉపసంహరించుకుంటుంది గవర్నమెంట్ సో ఎందుకంటే వీళ్ళు వైలేషన్ చేయాలంటే చూడండి మనకి మనం డబ్బులు పంపడానికి వెళ్తే మనకి తక్కువ కరెన్సీ తక్కువ ప్రైస్కి మన దగ్గర కరెన్సీ తీసుకుని వాళ్ళు ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటారు కానీ ఓకే అది ప్రతి చోట జరిగేదే అయితే వీళ్ళు ఒక్కోసారి మనిషిని చూసి చూడండి చదువుకోలేని వ్యక్తి ఉండడం అతని దగ్గర ఇంకా బాగా తక్కువ చెప్తారు చదువుకోలేని వ్యక్తి అంటే కొంచెం ఎక్కువ నార్మల్గా ఉండే చెప్తారు చెప్తారనమాట ఇలాగ మనుషుని చూసి చూసుకొని మోసాలు జరుగుతాయి గమనించారో లేదు ఎప్పుడూ కూడా మనీ సెండ్ చేసిన తర్వాత స్లిప్ ఉండదు కదా స్లిప్తో కాల్కులేట్ చేసుకోవాలి ఎన్ని దిన ఎన్ని జస్కి ఎంత మనీ వచ్చింది అతని ఇచ్చిన రేట్ ఎంత రేట్కి ఈ పంపిన డబ్బులకు టేలా అయింది లేని చూసుకోవాలి కొందరు సరిగ్గా పట్టించుకునే ఏం చేస్తారంటే అతను ఎక్కువ రేటు చెప్తారు కానీ తక్కువ రేటు పంపించి మీకు స్లిప్ ఇచ్చేస్తారు చెక్ చేసుకోరు అప్పుడు మీరు లాస్ అయిపోతారు ఇదొకటి చెక్ చేసుకోవాలి మస్టన్షుడ్గా ఓకే నెక్స్ట్ ఇలాంటి వైలేషన్ చేస్తే కనుక అధికారులు వారిపై చర్యలు తీసుకుంటారు తర్వాత వెదరు వాతావరణం రైనీగా ఉంది దుబాయ్లో సో డ్రైవర్ మిత్రులకి హెచ్చరికలు కూడా జారీ చేశారు సేఫ్గా డ్రైవ్ చేయాలని చెప్పి నెక్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ ఉపయోగిస్తున్న ఒక వ్యక్తికి డిపోర్టేషన్తో పాటు ఐదు వేల ఫైన్ వేశారు వీళ్ళు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఇండియా వారి సంబంధాలు బూస్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు మీటింగ్స్ కూడా అధికారులు పాల్గొన్నారు నెక్స్ట్ ఒక మిత్రుడు అనారోగ్యంతో ఉన్నట్టే అతను మిస్ అయిపోయాడు రీసెంట్గా వచ్చాడంటే వామన్ అతను మిస్ అయిపోయాడు సో ఇతని వివరాలు తెలిసిన తెలిస్తే కొంచెం డిస్ప్లోజల్ నెంబర్ తెలియజేయగలరు ఇతను కొంచెం ఆరోగ్య పరిస్థితి కూడా ఏమి బాగోలేదంట ఎక్కడున్నా కూడా తెలిస్తే తెలిసి రావడం లేదు ఇతను ఈ కలాడ్ కంపెనీలో పనిచేస్తాడు తెలంగాణ మిత్రుడు అనమాట కలాడ్ కంపెనీలో పనిచేస్తాడు సో ఒక స్కూల్ బస్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఎందుకు అంటే సో స్కూల్ బస్ డ్రైవర్ డ్రైవింగ్ చేసే మన మిత్రుడు ఎవరితోనో ఒక జాగ్రత్తగా పాటించండి ఒక స్కూల్ బస్సు నడుస్తుండగానే ఒక మిగ ఒక స్టూడెంట్ బస్సు నుంచి పడిపోయినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది సో ఇది కాస్త నిజమని తెలిసింది ఆరోపి అధికారులు స్కూల్ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఇంత నిర్లక్ష్యంగా ఏ విధంగా ఉన్నామని చెప్పి స్కూల్ బస్ డ్రైవర్లు ఎందుకంటే చూడండి స్కూల్ బస్ డ్రైవింగ్ అంటే మీద స్వామి లాంటిది సో మనం జాగ్రత్తగా ఉన్న వెనకాల పిల్లలు జాగ్రత్తగా ఉంటారు ఆ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు అందువల్ల ఆ డోర్లను శుభ్రంగా లాక్ చేసేసి సో మీరు డ్రైవ్ చేయాలి లేదంటే అలా పిల్లలు నొక్కేసి డోర్లు ఓపెన్ చేసి చేతిలో పెట్టి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటుంటారు అప్పుడు ఇబ్బంది పడుతున్న డ్రైవర్ మిత్రులు గతంలో కూడా చాలా చాలా జరిగాయి సో ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్గా జరిగింది డ్రైవర్ స్కూల్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంతే అది బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే చిన్న చిన్న ట్రాఫిక్ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ట్రాఫిక్ మొబైల్ యాప్ ద్వారానే సాల్వ్ చేయబడ్డాయంట మొబైల్ యాప్ ద్వారానే కూడా నమోదు చేయబడ్డానికి కేసులు అనేవి బెహరీన్లు నెక్స్ట్ బీబీకే బ్యాంక్ వారు బీబీకే బ్యాంక్ వారు యాభై కార్లు లాటర్లో గెలుచుకున్న వారికి గిఫ్ట్గా అందజేశారు సో లైసెన్స్ ప్లేట్లు దొంగిలించడం కారులు దొంగనించడం లాంటి కేసులు కొందరి ఏషియన్ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు బెహరీన్లో నెక్స్ట్ యుఏఈ జార్డన్ ఈజిప్ట్తో బెహరన్ కొత్త కొత్త ప్రోజక్టుల కోసం సైన్ డీల్ సైన్ చేసింది నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తర్ కార్ కస్టమ్స్ వారు చిన్నపిల్లలు తింటారు చాక్లెట్లు బాక్సులు వీటిల్లో కూడా లైర్గా పిలిచి తెచ్చి స్మగ్ల్ చేస్తున్న వారిని అధికారులు అరెస్ట్ చేశారు కారు కూడా సీజ్ చేశారు సో నెక్స్ట్ లిమోజిన్ వెహికల్స్ ఒక ప్లేట్స్ ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు కొత్త ఊరు వచ్చింది కదా లిమోజిన్ రిజిస్టర్ అయిన వెహికల్స్కి ప్లేట్లు నెంబర్లు మారిపోతున్నాయి అని లిమోజిన్ పేరుతో వచ్చేస్తున్నాయి తర్వాత ఖత్తర్ ఖత్తర్ వారు మొబైల్ హోమ్స్ని డొనేట్ చేశారు తుర్కీ వారికి పాపం చాలామంది ఇల్లు బిల్డింగ్లు కూలిపోయాయి కదా వాళ్ళకి ఇల్లు లేని నిరాశలు అయిపోయారు వారికి మొబైల్ హోమ్స్ ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి సో నెక్స్ట్ సో ఖత్త ఖత్తర్లో ఒక వ్యక్తి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కడండి పోయి ఖత్తర్లో వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగాయి ఈ మ్యాచ్లు దగ్గర దగ్గర అరవై నాలుగు పైన జరిగాయి ఇందులో నలభై నాలుగు మ్యాచ్లు టికెట్ ఇక్కడ లేకునేట సో చూడండి ఇదో రకం అదో రకం ఆనందం అనమాట ఇంకా అడగకూడదు అని చెప్పకూడదు సో నెక్స్ట్ వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ నెంబర్ ప్లేట్తో డ్రైవ్ చేసిన వితౌట్ లైసెన్స్తో డ్రైవ్ చేసిన భారీ భారీగా శిక్షణ తీస్తారు కథల్లో సో మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు పాటించండి మనం నెక్స్ట్ వీడియోలో మెల్కొళ్తాం సో ఈ ఈరోజు నేను ఒక షేర్లో భారీగా ఇన్వెస్ట్ చేశానండి సో ఆ షేర్ వివరాలు పక్క డిస్ప్లవుతున్నాయి చూసుకోండి సో ఇదని మనం నెక్స్ట్ వీడియోలో మెల్లుకొళ్తాం అంతవరకు బాయ్ బాయ్